ఇక సస్పెన్షన్ కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మానసికంగా కృంగిపోవడానికి కారకులు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ మరియు వైసీపీ నాయకులు అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సుధాకర్ని డాక్టర్ అని కూడా ఆలోచించకుండా తాళ్లతో కట్టి కొట్టుకుంటూ తీసుకెళ్లడం అమానుషమని అయ్యన్న మండిపడ్డారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ పనిచేస్తున్నప్పుడు కొన్ని వేల ప్రసవాలకు గాను ఎన్నో అవార్డులు వచ్చాయని అన్నారు. డాక్టర్ సుధాకర్ ని మానసికంగా కృంగదీసేందుకు ఎమ్మెల్యే పిఏ తన అనుచర గణం చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక దళిత డాక్టర్ పై దాడి చేయడం సరికాదని, ఉన్నత స్థాయిలో ఎంతో మంది దళిత అధికారులు ఉన్నారని, వారిపై కూడా ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే దళిత సంఘాలు దళిత అధికారులు స్పందించి ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని కోరారు. విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీ అందరు తెలుసు. డాక్టర్ సుధాకర్ ఇంటిని మన నర్సీపట్నంలో చాలా సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి. అతని మీద పోలీసులు దౌర్జన్యం చేశారని, చేతులు వెనక్కి కట్టి కొట్టారని చెప్పి రాత్రంతా కూడా టీవీల్లో సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటన చూడటం రావడం జరిగింది, చూడడం జరిగింది. నేను రాజమండ్రి వెళ్ళి రాత్రి వచ్చేటప్పటికి చూశాను. చూసిన తర్వాత అసలు వాస్తవం ఏంటో నేను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్న మన పార్లమెంట్ సభ్యుగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ గారు, బీజేపీ నాయకులు, తర్వాత మిగతా పార్టీ నాయకులు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సంఘటన మీద మాట్లాడటం కూడా జరిగిన సంగతి మీకు తెలుసు. నేను ఈ విషయంలో ఏమంటారంటే, ఈవేళ మన స్థానిక ఎమ్మెల్యే గణేష్ కూడా నేను కశ్మీర్ చెప్పి మాట్లాడాడు. గణేష్కి కొన్ని విషయాల గురించి మీద అవగాహన లేదు. అందుచేత అతని మాటల్లో చాలా తేడా కనపడుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దళిత వ్యతిరేకం అంటాడు. అసలు డాక్టర్ గారిని సస్పెండ్ చేసింది ఎవరండి? మీ ప్రభుత్వం కదా, మీ ముఖ్యమంత్రి కదా, వాళ్ళు సస్పెండ్ చేస్తాం. పోలీసులంతా నీకు బానిసలుగా పనిచేయాల. పోలీసులందరూ కూడా నీకు తొక్కులైపోయారు. ఈ పద్ధతి కాదు. ఈవేళ డాక్టర్ గారు అంత బాగా చదువుకొని పెద్ద డాక్టర్, నేను ఒకటే మటం చేస్తాను, ఆ డాక్టర్ గారి వల్ల హాస్పిటల్కి ఏ అన్యాయం జరిగితే ఏదన్యాయం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే. విశాఖపట్నంలో డెలివరీస్ చేయడంలో నెంబర్ వన్ హాస్పిటల్ నర్సీపట్నం హాస్పిటల్. నాకున్న లెక్క ప్రకారంగా, ప్రతి నెల లెక్క ప్రకారంగా ప్రతి నెల కూడా 350 డెలివరీల నుంచి 400 డెలివరీలు దర్శపట్లు అయ్యి నాకు అవార్డులు కూడా వచ్చాయి, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్. మరి ఆ నెలకి 350 నుంచి 400 డెలివరీలు అంటే రోజుకి 10-15 డెలివరీలు లెక్కేసుకుంటే యావరేజ్ని. మరి రాజుగారి సహకారం లేకుండా అన్ని డెలివరీలు అయిపోయి అక్కడ